ప్రతి పరిస్థితిని బట్టి మనం ప్రభుని స్తుతింపబద్ధులమైనా చాలాసార్లు మనం దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నో కారణాలు వెతుకుంటాం. ఎన్నో కారణాలు ఉంటే కానీ ప్రభుణ్ణి స్తుతించలేమనుకుంటాం. కానీ ఒక మాట గమనించండి, మనం నేటికి సజీవంగా ఉన్నాము అంటే దేవుని కృప మాత్రమే. దేవుని అనుగ్రహం మన మీద ఉన్నది కాబట్టి నేటికి సజీవంగా మనం ఉండగలుగుతున్నాం. ఒకసారట ఒక ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, నాకు అన్నీ కదువి చేశావు నువ్వు, నాకు అన్నీ తక్కువే చేసావు. నేను మంచి కంపెనీ షూ అడిగితే నువ్వు మామూలు చెప్పులు ఇచ్చావు, మంచి కాస్ట్లీ డ్రెస్ అడిగితే సాధారణమైన బట్టలు ఇచ్చావు. ఎందుకు దేవా నా జీవితంలో అన్నీ తక్కువ చేస్తున్నావని దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు అతను ప్రక్కనే కూర్చొని. అతను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అతని స్తుతి ఇలా ఉంది, దేవా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనం, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు అని అతను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మొదటి వ్యక్తి అనుకున్నాడు, నేనేమో నాకు అది లేదు ఇది లేదు అంటుంటే నా ప్రక్కనున్న వ్యక్తి మాత్రం నాకు అన్ని ఇచ్చో నీకు స్తోత్రం అంటున్నాడు. బహుశా ఇతను అన్నిటికంటే ఎక్కువ సంపాదించుకున్నాడేమో, దేవుడు ఇతనికి అన్ని ఇచ్చేసి ఉంటాడు, అందుకోసమే దేవుణ్ణి ఇంతగా పొగిడేస్తున్నాడని కళ్ళు తెరిచి ఒకసారి చూసేటప్పటికి ఆశ్చర్యపడి, ఎందుకంటే నాకు అన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్తున్న ఆయనకి రెండు కాళ్ళు కూడా లేవు. అప్పుడు మొదటి వ్యక్తికి అర్థమైంది, రెండు కాళ్ళు కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా కాళ్ళు లేకపోయిన తన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కానీ అదే చెప్పులు వేసుకోవడానికి దేవుడు నాకు కాళ్ళు ఇస్తే ఇచ్చిన వాటిని బట్టి కాకుండా లేని దాన్ని బట్టి నేను దేవుణ్ణి శంకిస్తున్నానని దేవుని ఇద్దరు పశ్చాత్తాపడి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత లేని వాటిని గురించి ఏడుస్తూ ఉంటాం, కానీ ప్రభు మనకి ఎన్ని ఉపకారాలు చేశాడో జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనం ప్రభుని స్తుతించగలుగుతాం. ఈ 103వ కీర్తనలో దావీదు తన అనుభవాల నుంచి మాట్లాడుతూ తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమ, ప్రభు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకు. మనిషికి ఉన్నటువంటి ఒక చెడు లక్షణం, మంచి లక్షణం ఏంటంటే మర్చిపోవడం. మర్చిపోవలసిన వాటిని మర్చిపోం, మర్చిపోకూడని వాటిని మాత్రం చాలా త్వరగా మర్చిపోతాం. కానీ దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమ నీవు దేవుడు చేసిన ఉపకారాల్లో మర్చిపోద్దు, ప్రతి సందర్భంలో ప్రతి క్షణంలో ప్రభువుని స్తుతించు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించమని దావీదు మొదటి 2 వచనాల్లో తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించుము. ఈ రోజుల్లో చాలామంది తమ ప్రాణాలతో ఏం మాట్లాడుకుంటున్నారు? మరి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ మనసుతో నీ ప్రాణంతో ఇంటి దగ్గరే, నా ప్రాణమా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని మీకు మీరుగా ప్రేరేపించుకుని ప్రాంతానికి వచ్చారా? లేకపోతే ఓరకని అలవాటు చొప్పున వెళ్ళాలి కాబట్టి అన్నట్టు తయారొచ్చామా? ఆలోచన చేద్దాం. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుంటే అక్కడ 5 ఉపకారాలు దావీదు దేవుని ద్వారా పొందుకున్నటువంటి 5 ఉపకారాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అదే ఉపకారం, అదే మేలు మన దేవుడు మన జీవితంలో కూడా చేయగలుగుతాడు. ఒకవేళ దేవుడు ఆ మేలు మీ జీవితంలో చేస్తే దేవునికి స్తోత్రం, చేయకపోతే చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదనేది ప్రశ్నించుకుందాం. 3వ వచనం చదువుదాన్ని చూడండి. మొట్టమొదటి మేలు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. దేవుడు మన జీవితంలో చేసే మొట్టమొదటి మేలు, ఈ లోకంలో ఏ మనిషి చేయలేనటువంటి గొప్ప కార్యం మన దోషములను క్షమించడం, మన పాపములను క్షమించడం, మన అపరాధములను క్షమించడం. చాలామంది తమ జీవితంలో దేవుడు నాకు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు అని చాలా గొప్ప సాక్ష్యాలు చెబుతారు, మంచిదే. మరి వాటికంటే ముఖ్యంగా ప్రభు నా పాపములు క్షమించాడు, యేసుక్రీస్తు ప్రభు రక్తము నన్ను పవిత్రపరిచింది అని చెప్పగలుగుతున్నావా? మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి చేసిన పని, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? ఆయన నన్ను బాగు చేశాడు అనడం కంటే నా పాపములు క్షమించి నాకు పవిత్ర జీవితాన్ని అనుగ్రహించి నన్ను స్వస్థపరిచాడు. ఈ లోకంలో ఎన్ని మేలులు ఉపకారాలు జరిగినా పాప క్షమాపణ అనేది చాలా ప్రాధాన్యం, పాపములు క్షమించబడడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. కనుక ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే మనం చేసినటువంటి పాపములను దేవుడు క్షమించాడు. అయితే ఒక ప్రశ్న, నీ పాపములు క్షమించబడ్డాయా? ఇంకా పాపంలో ఉంటూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపంలోని జీవిస్తూ ప్రభుని స్తుతించే వ్యక్తి అయితే మా యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు పాపుల మనవిని వినడు.
మన ప్రార్థన వినుడు, మన ఆరాధన అంగీకరించుడు, మనం చేసే స్తుతి దేవుని సన్నిధికి చేరదు గనుక మన దేవుని సన్నిధిలో కోరుకోవాల్సింది, నా పాపములు క్షమించు దేవా, క్షమించబడిన నిశ్చయత నీకున్నట్లయితే దాన్ని బట్టే నువ్వు ప్రభుని స్తుతిస్తావు. 130వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఏ దేవుని యొద్ద మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. చూడండి, చదువు 130వ కీర్తన 4వ వచనం. కీర్తన 130:4 అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. దేవుని దగ్గర క్షమాపణ ఉంది. మరి ఎప్పుడైనా పాపాలని ఒప్పుకున్నావు దేవుని దగ్గర నీ ప్రతి జీవితాన్ని ఒప్పుకోగలిగితే దేవుడు క్షమిస్తాడు. కొంతమంది పాపాలు ఒప్పుకుంటారు, ఎలాగో తెలుసా, దేవా ఈ వారం అంతా నేను ఏదైనా పాపం చేస్తుంటే క్షమించే, ఈ నెల అంతా ఏదైనా పాపం చేస్తుంటే క్షమించే, లేదంటే ఈ సంవత్సరంలో తెలుసో తెలియకో చేస్తుంటే క్షమించే ప్రభు అని మూటగట్టినట్లుగా ప్రార్థన దేవుని దగ్గర ఒప్పుకుంటారు. ఒక మాట నేను చెబుతాను చూడండి, చాలామంది స్త్రీలు బట్టలు ఉతుకుతారు కదా, ఇప్పుడంటే వాషింగ్ మిషన్ వచ్చింది, ఈజీ అయిపోయింది. కానీ ఇదివరకు మన పెద్దలు ఎలా ఉతికేవారంటే, ఏ బట్టలు అయితే ఉతకాలో అవన్నీ కూడా ఒక దాంట్లో వేసి అందులో సర్ఫ్ వేసి బాగా నానబెట్టి ఒక్కొక్కటి తీసి బండకేసి కొట్టి శుభ్రం చేసేవారు. అలా కాకుండా మొత్తం అన్నీ మూటగట్టి ఆ మూటను ఒక సర్ఫ్ వాటర్లో పెట్టి దాన్ని బండకేసి కొట్టి ఉతికి ఆరేసేసి బట్టలన్నీ శుభ్రం అయిపోయినాయి అన్నాం అనుకోండి, అవి శుభ్రం అవుతాయా? అవ్వం. ఎందుకో తెలుసా, మూటలాగా ఉంది కాబట్టి, అంతా ఒక ప్యాక్లా పెట్టేసాం కాబట్టి దానికి ఉన్నటువంటి మురికి పోదు. కానీ ఒక్కొక్కటి తీసి ఉతికినప్పుడే దానికి శుభ్రత వస్తుంది. మన పాపములు దేవుని ఏదైనా చేస్తుంటే ప్యాకేజ్ కింద క్షమించి అనకూడదు. దేవుడు ఏ విషయాలైతే నీకు చూపిస్తున్నాడో తెలియచేస్తున్నాడో ప్రతి దాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అందుకే 32వ కీర్తన 5వ వచనం అంటాడు, నేను నా పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుందును అనుకుంటే అప్పుడు ఆయన నన్ను క్షమించాడు అంటున్నాడు. మరి నీ పాపములు క్షమించబడితే నీవు ప్రభుని స్తుతిస్తావు, నీవు పాపములోనే ఉంటూ దేవుని స్తుతించే ప్రయత్నం చేస్తే దేవుడు ఎప్పటికీ ఆ యొక్క స్తుతిని అంగీకరించడం. మన దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం కనుక చదివితే, నా చిత్తానుసారంగా నేనే నీ అతిక్రమను క్షమిస్తున్నాను, తుడిచివేస్తున్నాను అంటున్నాడు. మరి దేవుడు చిత్తానుసారం ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరు పాపాలు క్షమించబడ్డం, ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడ్డం, ప్రతి ఒక్కరూ యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా చేయబడ్డమే దేవుని చిత్తమైతే ఈ ఉదయం ఆలోచన చేయాలి, మన పాపం క్షమించబడిందా, మన దోషం క్షమించబడిందా. ఒకరు నీ పాపాలు ఇంకా క్షమించబడకుండా ఇంకా లోకంలోనే జీవిస్తూ ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఏదో ప్రభుని ఆరాధిస్తున్నాను అనుకుంటే, గమనించు, పాపానికి చాలా శక్తి ఉంది, పర్యవసనాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు మాటలు చెప్పిన ముందుకెళ్తాను చూడండి. పాపములో జీవించే వ్యక్తి మూడు పర్యవసనాలను ఎదుర్కొంటాడు. ఒకటి, తన శరీరం మీద దాని ప్రభావం ఉంటుంది, తన శరీరం మీద ప్రభావం ఉంటుంది. యెషయా 1:5 చదువుకుంటే, తీరని మానని రోగాలు కలుగుతాయి. రెండు, తన సంపాదన మీద ఉంటుంది. Haggai 1:4 ప్రకారం, ఎంత సంపాదించినా నువ్వు పాపంలో బ్రతుకుతా ఉంటే చిల్లు సంచిలో వేసినట్లుగా నీ ధనం ఖర్చు అయిపోద్ది. మూడు, నీ సంతానం మీద ఉంటుంది, నువ్వు చేసే పాపము రానున్న నీ తరాలు లేదా నీ బిడ్డల మీద ఆ పాప ఫలితం ఉంటుంది అని గుర్తుపెట్టుకో. పాప ఫలితం 3 నీ శరీరం మీద ఉంటుంది, 2 నీ సంపాదన మీద ఉంటుంది, 3 నీ సంతానం మీద ఉంటుంది. కాబట్టి ఈ పాప జీవితాన్ని వదిలిపెట్టి మనం ప్రభుని స్తుతించగలిగితే దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. 2వ మేలుదేరుకొద్దని చూడండి, 103వ కీర్తన తెరిచి పట్టుకోండి. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. సంకటములు అనగా రోగాలు, వ్యాధులు, బలహీనతలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా ప్రవక్త ప్రవచించాడు. యేసు ప్రభు మనల్ని స్వస్థపరిచేవాడు. ఇక్కడ కూర్చొని మీలో చాలామంది చెప్పగలరు, అయ్యా బలహీన సమయంలో ఉన్నప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, ఎన్ని మందులు వాడినా తగ్గనప్పుడు దేవుని కృపైనని స్వస్థపరిచింది అని మనలో ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతాం. మరి దేవునికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? కొంతమంది ఆరోగ్యం లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, ఆరోగ్యం కలగగానే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతుంటారు, లోకస్తులను సంపాదిస్తుంటారు, లోక మనుషులుగా ప్రవర్తిస్తుంటారు. అపొస్తుల కార్యంలో 3వ అధ్యాయం చదువుకుంటే, శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటోడు ఉన్నాడు, వాడు పుట్టినప్పటి నుంచి కుంటోడే. కానీ ఎప్పుడైతే పేతురు యోహానులు యేసుక్రీస్తు నామం పేరట అతన్ని స్వస్థపరిచాడో, అతడు చేసిన మొట్టమొదటి పని దిగ్గున లేచి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడంట. మరి దేవుడు నీకు స్వస్థతనిచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తున్నావా? నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి ప్రభుణ్ణి స్తుతిస్తున్నావా? ఒకవేళ మానని తీరని రోగాలు నీకున్నట్లయితే మన ప్రభు స్వస్థపరిచేవాడు. అందుకే నిర్గమాకాండం 15:26లో రాయబడింది, నిన్ను స్వస్థపరచు దేవుడను
నేను నీకు స్వస్థత లేదనుకుంటున్నావా? ఆరోగ్యం దొరకదు, ఇంక జబ్బుతోనే చచ్చిపోతాను, ఈ వ్యాధితోనే నా జీవితం ముగిసిపోద్దు అనుకుంటున్నావా? మన ప్రభు స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయన మనల్ని బాగు చేసేవాడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. మన సంఘంలో ఒక సహోదరి ఉన్నది. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం హాస్పిటల్కి వెళ్తే బాగా థ్రోట్ పెయిన్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, ఏమీ తినలేకపోతానని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి అన్ని మందులు చేసి రకరకాల పరీక్షలు చేసిన తర్వాత ఆమెకు తేల్చి చెప్పారు, నీకు గొంతు క్యాన్సర్ వచ్చింది, నువ్వు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకమని చెప్పేశారు ఆమెకి. మన సంఘ విశ్వాసులు మాట నేను చెబుతున్నా, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకమని చెబితే చాలా దుక్కుపడింది, అయ్యో నా బిడ్డలు అనాథలు అయిపోతారే, నా బిడ్డలను చూసుకునే భాగ్యం లేదని చాలా ఏడ్చింది. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నది. మీరు నమ్మండి, 3 నెలల్లో చచ్చిపోతావని చెప్పాడు డాక్టరు, ఇప్పటికీ 6 సంవత్సరాలైంది ఆరోగ్యంగా తిరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు బ్రతికించలేడా? దేవుడు స్వస్థపరచలేడా? స్వస్థపరుస్తాడు. అయితే మొదట నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు ఆయన మనం స్వస్థపరిచేవాడు కనుక మనకిచ్చినటువంటి స్వస్థతను బట్టి మనం ప్రభుని స్తుతించాలి. 3వ మేలు ఏంటి? 4వ వచనం చదువుదాం. 103వ కీర్తన 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి మన ప్రాణాలను ఆయన విడిపిస్తున్నాడు. సమాధి అనగా పాతాళం, నరకము. నరకం అనే సమాధి నుండి ప్రభు మనల్ని తప్పిస్తున్నాడు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? కొంతమంది యేసు ప్రభుని ఆపదల ముక్కులు వాడగా చూస్తాడు. ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని ఏదేదో కారణాలు బట్టి ప్రభుని నమ్ముకుంటారు. అఫ్ కోర్స్ అవన్నీ జరుగుతాయి, కానీ వాటికంటే ముఖ్యంగా యేసు ప్రభు చేసేది ఏంటో తెలుసా? నరకము నుండి ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని ప్రభు తప్పిస్తాడు. మరి నిశ్చయత నీకుందా? యేసు ప్రభు రాజ్యానికి చేరతన నిశ్చయత నీకుందా? ఈ లోకంలో కన్ను ముయ్యగానే, ఈ లోకంలో నేను మరణించగానే దేవుని రాజ్యానికి వెళ్తాను అనే శుభప్రదమైన నిరీక్షణ నీ హృదయంలో ఉందా? కొంతమందికి భయం మరణం అంటే. ఎందుకో తెలుసా? నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో, చచ్చిపోతే ఏ ప్రాంతానికి వెళ్తానో, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో భయం. కానీ రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభుని దేవుడిగా కలిగి పాపక్షమాపణ పొందిన ప్రతి క్రైస్తవుడు మరణాన్ని ఎప్పుడూ కూడా భయంతో ఎదుర్కోడు, కానీ సంతోషంతో ఎదుర్కొంటాడు. ఎందుకంటే మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిది, నిత్యత్వానికి ఒక ప్రమోషన్ లాంటిది, నరకాన్ని తప్పించుకుని వెళ్ళే ఒక మార్గం. కాబట్టి మరణానికి భయపడ్డం. మరి దేవుడు మన నరక ప్రాయం పరిస్థితిని తప్పిస్తున్నాడు. అంత మాత్రం కాకుండా చూడండి, 49వ కీర్తన 15వ వచనంలో కీర్తనకాడు మాట్లాడుతూ ఆయన పాతాళం నుండి మనల్ని తప్పిస్తాడట. 49వ కీర్తన 15వ వచనం, దేవుడు నన్ను చేర్చుకొనును, దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలములో నుండి, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. 56వ కీర్తన 12వ వచనం కూడా చదువుదాం. 56వ కీర్తన 12వ చరణం, దేవా మరణములో నుండి నా ప్రాణమును ఏం చేసావు? తప్పించావు. దేవుడు మనల్ని తప్పించావాడు, సమాధి నుండి తప్పించాడు. పాతాళానికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు మనకు బదులు మరణించి మన పాప ఫలితమంతా కూడా ఆయన అనుభవించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే యోహాను సువార్త 3:16లో ఏముంది? ఎవరైతే అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక యేసు ప్రభు మన కోసం అనుగ్రహించబడ్డాడు. ఎందుకంటే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే. మరి ఉదయకాల సమయం దేవుడు నీ ప్రాణమును పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, నరక ప్రాయము నలక బలం నుంచి నిన్ను తప్పిస్తున్నాడు. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? కొంతమంది అనుకుంటారు, ఏమంటే నరకం చూసి వచ్చామా లేదా? ఎవరు చూశారండి నరకం? ఈ లోకంలో ఉన్నప్పుడే అంత ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మాట అనడానికి బాగానే ఉంటుంది, కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే కనుక ఇక్కడ తప్పించేవాడు ఎవరు లేరు. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మన నిర్ణయం తీసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే మన నిత్యత్వానికి ఒక డెసిషన్ అనేది తీసుకోగలిగితే దేవుని మనం ప్రతినిత్యము స్తుతిస్తాం. 4వ మాట చూద్దాం చూడండి, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. 4వది కరుణా కటాక్ష, కిరీటములుగా పెడుతున్నాడు. కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? సాధారణంగా పౌరాణిక సన్నివేశాల గురించి మనం ఆలోచిస్తే రాజులు కిరీటాలు పెట్టుకుంటారు, సామాన్య ప్రజలు కిరీటం పెట్టుకోరు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు కిరీటం పెడతాను అంటే నీవు నేను రాజులుగా ఉండబోతున్నాం. బైబిల్ వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం రాజులమే. ఒకవేళ కొంతమంది రాజు అని పేరు పెట్టుకోవచ్చేమో, కానీ బానిసిగా బ్రతుకుతారు. వాడి పేరు రాజు, కానీ వాడు ఉండేది సారా దుకాణంలో, వాడు ఉండేది సినిమా హాల్లో, వాడు ఉండేది బ్రాందీ షాపులో,
పేరును నేను తప్పనట్లా ఒకవేళ పేరు కలిగిన వాళ్ళు నన్ను తిట్టుకోకండి. పేరు మంచిదే, కానీ పేరుకు తగ్గట్టుగా మనం బ్రతుకుతున్నామా? పేరు రాజు, కానీ ఈ రాజు అనేవాడు ఎప్పుడు బానిస కాడు. అతని కిందే 10 మందిని పెట్టుకుంటాడు. మరి నువ్వు పేరు కలిగి ఉన్నావు, కానీ పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నావా? రాజులాగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుని వాక్యం చెబుతుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటి ఆయన మనల్ని చీకట్లో నుండి వెలుగులో నడిపించి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహములుగా మనల్ని చేశాడు. పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలి అంటే, ఒక స్థానం సంపాదించాలంటే, అయితే రాజు అవ్వాలి లేదంటే ప్రవక్త అవ్వాలి, అయితే రాజు అవ్వాలి లేదంటే యాజకుడు అవ్వాలి. రెండు ఒకేసారి జరగడానికి అవకాశం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనకి ఆయన ఇచ్చే భాగ్యము, ఒకటి రాజుగా పరిపాలన చేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు, రెండు యాజకునిగా దేవుని సేవ చేసే భాగ్యాన్ని ఇస్తున్నాడు. మరి ఆయన మన రాజులని యాజక సమూహంగా చేశాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరి నువ్వు రాజువా బానిసువా? బైబిల్ చెబుతుంది, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకుంటే, ఒకప్పుడు మనందరూ పాపమునకు దాసులం అయిపోయాం, కానీ నీతికి యేసు ప్రభు ద్వారా దాసులు అయ్యాం. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి, దేవుని నీతికి దాసులు అయ్యావా, లేకపోతే రాజు అని పిలిపించుకుంటూనే ఏదో ఒక పాపానికి, ఏదో ఒక వ్యసనానికి బందీ అయిపోయావా? ఒకసారి ప్రశ్నించుకో. దేవుని వాక్యం మనం చూస్తే దావీదంటే, ఒకప్పుడు నేను కూడా బానిసనే, వ్యభిచార పాపానికి బానిసను, నేత్రాశకు బానిసను, లేకపోతే రకరకాల విషయాలకు బానిసనైపోయాను, కానీ దేవుడు నాకు కిరీటాన్ని పెట్టి రాజుగా చేశాడు. ఆయన శారీరకంగా రాజే, కానీ దేవుడు ఆధ్యాత్మికంగా దావీదును రాజుగా నిలిపాడు. ఈ ఉదయకాల సమయం నీవు కూడా రాజుగా ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. 5వ మాట చెబుదాం, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తది అగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. 5వ అనుభవం ఏంటి తెలుసా? తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు ఆయన, తృప్తి కలిగిన బ్రతుకిస్తున్నాడు. చాలామందికి తృప్తి ఉండదు జీవితంలో. అందుకోసమే సినిమాలు చూసే వాళ్ళు చూడండి, ఒక సినిమా చూసినా వాళ్ళకి తృప్తి అనిపించకపోతే ఇంకో 2-3 సినిమాలు చూస్తారు. ఒక బ్రాందీ బాటిల్ తాగినా తృప్తి అనిపించకపోతే ఇంకొక 2-3 తాగి మత్తు వచ్చేంత వరకు తాగుతూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, లోకంలో ఎక్కడ తిరిగినా తృప్తి ఉండదు, కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో తృప్తి కలిగిన జీవితాలు ఇస్తారు. కొంతమంది బాగా తింటారు, ప్లేట్ నిండా పెట్టుకొని మంచి భోజనం పెట్టుకొని తింటారు. తినేసిన తర్వాత ఒక మాట అంటారండి తెలుసా, గడ్డి తిన్నట్లుంది ఆహారం అంటారు. ఏముంది ఇందులో రుచి? రుచి పసి లేకుండా పెట్టారు, ఇదే కూర ఇదే వంటకం అంటారు. తృప్తి లేని వాళ్ళు అలా మాట్లాడతారు. తృప్తి ఉందనుకోండి, మీ ఇంట్లో చింతపండు రసం పెట్టుకుని తిన్నా సరే దేవానికి స్తోత్రం, ఈ ఆహారం ఇచ్చాను, కడుపు నుండి అంటారు. అందుకే మన పెద్దలు అంటారు, ఆనందంగా తింటే మామూలు రసమైనా సరే ఒంటికి పడుతుందంట, ఏడుస్తూ తింటే పంచభక్ష పరమాణాలు తిన్నా సరే అది ఒంటికి పట్టదంట. కొంతమంది ప్లేట్ పెట్టుకొని ఇదేమన్నా, ఇదేం కూర, ఎప్పుడు ఇదే భోజనమా, నా గతింతే, నా తలరా తింతే అని ఉన్న భోజనాన్ని బట్టి తిట్టుకునే వాళ్ళు కొంతమంది, ఉన్న ప్లేట్ని బయటికి గెంటేసే వాళ్ళు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం తృప్తిగా ఉండగలుగుతున్నామా? తృప్తి కలిగిన జీవితం నీకుందా? ప్రసంగి 5:19 అంటాడు, తృప్తి కలిగి జీవించడం దేవుడిచ్చే ఆశీర్వాదమే, దేవుడిచ్చే భాగ్యమే, దేవుడిచ్చినటువంటి అనుభవమే. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు మనకి తృప్తికరమైనటువంటి జీవితాలు ఇస్తాడు. మరి దేంతో తృప్తిపరుస్తాడు? 65వ కీర్తన 4వ వచనం చదువుదాం. 65వ కీర్తన 4వ వచనంలో, నీ ఆవరణంలో నివసించినట్లు నీవేర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత, దేవుని మందిరంలో మేలుంది, ఆ మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని మందిరానికి వస్తున్నావంటే ఒక మేలు నీ కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మరి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత, నా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎన్నో మేలుల చేత దేవుడు మమ్మల్ని తృప్తిపరిచాడు. మరి దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవుని మందిరంలో మేలుంది, దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం చూడండి, 36వ కీర్తన 8వ వచనం కూడా చదివితే, 36వ కీర్తన 8వ వచనంలో ఇలా వ్రాయబడింది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, ఆ సమృద్ధి చేత నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. తృప్తి కలిగిన జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. మరి తృప్తిగా ఉండగలుగుతున్నావా? నీకు వచ్చే సంపాదన చిన్నదై ఉండొచ్చు, నీ రాబడి తక్కువై ఉండొచ్చు, దాన్ని బట్టి తృప్తిగా ఉండగలుగుతున్నావా? లేకపోతే ఇంకా ఏదో సంపాదించాలని దేవునికి దూరం అయిపోతున్నావా? ఇంకా ఏదో సంపాదించాలని దేవునికి అందనంత దూరానికి వెళ్ళిపోతున్నావా? ఆలోచించే. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తనలో మాట్లాడుతూ, నా ప్రాణమా, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోద్దు. ప్రభు నీకు ఎన్ని ఉపకారాలు చేశాడో అందులో 5 ఉపకారాలు మనం చేసాం. 1, నీ దోష
దోషములను క్షమించాడు, రెండు నీ రోగాలను మార్చాడు, మూడు నిన్ను సమాధిలో నుండి అంటే పాతాళం నుంచి తప్పించాడు, నాలుగు నీకు కిరీటం పెట్టి రాజుగా చేశాడు, ఐదు తృప్తికరమైన బ్రతుకు నీకు ఇచ్చాడు. కాబట్టి వీటిని బట్టి ప్రభుని స్తుతించు. అన్నిటిని బట్టి దేవుడిని స్తుతించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది, స్తుతి మనకి శక్తిని ఇస్తుంది, స్తుతి మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతిద్దాం. ఎంతవరకు ఫిర్యాదులు చేయడం, కంప్లైంట్లు చేయడం, లేకపోతే ఏదో ఒకమైన శంకించడం చేసావేమో ఈ రోజు నుంచి అయినా సరే, నీకు లేనటువంటి చాలామందికి లేనటువంటి భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుణ్ణి స్తుతించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఉన్నతమైన మేలుతో నింపగలుగుతాడు.